ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది మంగళవారం రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7:30 అయితే అయిందనమాట. సో ఆల్మోస్ట్ లంచ్ ప్రిపరేషన్స్, బ్రేక్ఫాస్ట్, అలాగే ఇంకా పాపకి స్కూల్కి పెట్టడానికి స్నాక్స్ బాక్స్ అవన్నీ కూడా రెడీ చేసేసాను. అండ్ పాపకి ఏంటంటే ఈరోజు లంచ్ బాక్స్కి బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేశానండి. సో అది కూడా ఆనియన్స్ వేసి ప్రిపేర్ చేయమన్నది. సో అది ప్రిపేర్ చేసేసాను. ఇంకా రైస్ అదంతా కూడా మిక్స్ చేసేసి కొంచెం చల్లారబెట్టిన తర్వాత ఇంకా బాక్స్లో అయితే సర్దాలన్నమాట. సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే నేను బియ్యం ఉప్మా అనేది ప్రిపేర్ చేశానండి. అది కూడా కుక్కర్లో ప్రిపేర్ చేశాను. ఇంకా పాప అయితే తింటుంది. తినేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఆడుకున్న తర్వాత ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈరోజు అయితే వ్లాగ్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ లేచిన వెంటనే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ లేవడం అయితే నేను 6:15 అయితే లెగ్సాను అనమాట. సో హడావుడిగా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను ఆరాంగా ముందు పనులు అవన్నీ కూడా చేసేసుకున్నాను. అండ్ ఈరోజు అయితే బయట చల్లగా గాలి అయితే ఉన్నది, కానీ వర్షం అయితే ప్రస్తుతానికి అయితే పట్టం లేదండి. లక్కీగా నిన్న మండే రోజు అయితే బట్టలు వాషింగ్ అయితే వేసేసాను. మెయిన్గా ఏంటంటే యూనిఫామ్స్ కావాలి కదండి, స్కూల్కి వెళ్తుంది కదా, తన స్కూల్ యూనిఫామ్స్ గురించి మెయిన్గా బట్టల వాషింగ్ అదంతా కూడా వేయాలన్నమాట. యాక్చువల్లీ హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు, కానీ మనం మిషన్లో అయితే వాష్ చేసామనుకోండి అదేంటంటే డ్రయర్లో మనకి చక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం సేపు ఆరితే సరిపోతుంది. అదే హ్యాండ్ వాష్ చేసామనుకోండి ఎక్కువ టైం అయితే పడుతుంది కదా ఆరడానికి. సో అందుగురించి అని చెప్పి కొన్ని బట్టలైనా సరే వెదర్ కొంచెం వర్షం లేకపోతే ఇలాగ నార్మల్ క్లౌడీగా ఉన్నా సరే బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను. సో నేను ఏంటంటే పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత బట్టలు అయితే వేసేసాను చక్కగా. ఇంకా వర్షం అయితే లేదు, కానీ క్లౌడీగానే ఉన్నది. ఈవినింగ్ కల్లా బట్టలు అవన్నీ కూడా ఇంకా చక్కగా అయితే ఆరిపోయినాయి అన్నమాట. సో అది ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే మార్నింగ్ ప్రిపేర్ చేసిన బియ్యం నూక ఉప్మా అండి. యాక్చువల్లీ బియ్యం నూక నేను మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అయితే తెచ్చుకుంటూ ఉంటాను. అమ్మమ్మ ఉండేటప్పుడు అయితే అమ్మమ్మ ప్రిపేర్ చేసి అయితే పంపించేది, అలాగే ఇప్పుడైతే మమ్మీ వెళ్ళినప్పుడు అయితే మమ్మీ ప్రిపేర్ చేస్తూ ఇస్తూ ఉండేదండి. ఆ నూక అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందుగురించి అని చెప్పి బయట అయితే బియ్యం నూక అదంతా కూడా కొనుక్కుని అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ఈ ఉప్మా మూకుళ్ళు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బట్ ఈసారి ఏంటంటే టైం తక్కువగా ఉందని చెప్పి కుక్కర్లో ఒక్క విజిల్ అయితే రానిచ్చాను. బట్ అయినా సరే కొంచెం గట్టిగా వచ్చినట్టు అయితే అనిపించింది. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం గట్టిగా అయితే ఉన్నదన్నమాట. అండ్ ఈరోజు అయితే బెండకాయ ఫ్రై ఆనియన్ వేసి చేశానండి. సో 9:00 అయితే ఇంకా రైస్ అదంతా కూడా మిక్స్ చేసి పెట్టేశాను. చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో అయితే పెట్టేయడం. అండ్ మెయిన్ ఏంటంటే మొన్న ఒకసారి బెండకాయ ఫ్రై చేసినప్పుడు అయితే పోపు వేస్ట్ చేశానండి, దానికి అలా వద్దంట. ఇప్పుడు ఆనియన్ వేస్ట్ చేయమమ్మీ, అది కూడా డార్క్గా కలపంటే అలా అయితే కొంచెం డార్క్గా అయితే మిక్స్ చేశానండి. అండ్ ఇది స్నాక్స్ బాక్స్. ఇక్కడ స్నాక్స్ బాక్స్లో ఖర్జూరం పిక్క తీసి పెట్టేశాను, అలాగే పిస్తా ఒక 4 పెట్టాను, స్ట్రాబెర్రీ స్ట్రిప్స్లా అయితే ఒకటి పెట్టానండి. దాంతోపాటు పొటాటో చిప్స్ అయితే పెట్టాను. ఇక్కడ ఆల్ బకరా ఫ్రూట్ అయితే ఇంట్లో ఉన్నదండి. ఇంకా చూస్తున్నారా, ఈ ఫ్రూట్ అయితే ఉన్నది. బట్ 9:00 ఏంటంటే వద్దు అని చెప్పేసి అందనమాట. సో అందుగురించి అని చెప్పి ఇంకా పొటాటో చిప్స్ అయితే పెట్టాను. యాక్చువల్లీ ముందు రోజే తీసుకొచ్చారు మా వారు అయితే. ఈ ఫ్రూట్ అయితే నేను ఎప్పుడూ తినలేదు, బట్ చూడడానికి టమాటోలా ఉంది కదా. మా పాపని ఇంకా మా హస్బెండ్ ముందు రోజు అయితే కట్ చేసుకుని అయితే తిన్నారు. కొన్ని కొన్ని ఏమో పుల్ల పుల్లగా, కొన్ని కొన్ని ఏమో అక్కడక్కడ తీతీగా ఉన్నాయి. ఇది మంచిగా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుందటండి, చాలా మంచిదంట. బట్ ముందు రోజు తిన్నది కదా, దానికి నచ్చలేదు అనుకుంటా. ఇంక ఈరోజు బాక్స్లో కొద్ది మమ్మీ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంక నేను కూడా పెట్టలేదు. ఇంకా బెండకాయ ఫ్రై అదంతా కూడా మిగిలింది, ఇలా డిష్ అవుట్ అయితే చేసేసానండి మేము ఆఫ్టర్నూన్ తినడం గురించి అని చెప్పి. అండ్ ఇంకా మా పాపకి అయితే ఇంకా ఈరోజు నేను తన్నే తినమన్నాను అనమాట. ఇంకా చాలా టైం అయితే ఉన్నది, టైం లేకపోతే కొంచెం వాళ్ళ డాడీ తినిపిస్తూ ఉంటారు, కానీ ఎక్కువ టైం ఉన్నది కదా. సో ఇంకా తన్నే ఇంకా తినేమని చెప్పేసి అన్నానమాట. సో ఇంకా తినేటప్పుడు అయితే కంపల్సరీ ట్యాబ్ చూస్తూ తినడం అయితే అలవాటు అనమాట. ఇంకా చిన్నపిల్లలు కదండి, కొంచెం పెద్ద అవుతూ ఉంటే నెమ్మదిగా అయితే మాన్పించాలి ఈ యొక్క అలవాటు అనేది. సో ఇంకా మార్నింగ్ టైము హడావుడిగా ఉంటుంది కదా, సో ఇంకా దానికి నచ్చినట్టు చేసుకొని లే అని చెప్పి నేను కూడా వదిలేస్తూ ఉంటాను. ఉప్మా అయితే కొంచెం గట్టిగా వచ్చింది, కానీ టేస్ట్ అయితే బాగుందండి, అది కూడా ఇష్టంగానే తింటుంది. 2 రోజుల నుంచి ఉప్మాయే అవుతుంది అనమాట. ముందు రోజు సోమవారం రోజు ఏంటంటే నేను
కరాజిన్ ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను, అండ్ ఈరోజు అయితే బియ్యం నూక ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను. సో చూడాలి, ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఏదైనా సరే నానబెట్టాలి. ఇదైతే సండే రోజు వ్లాగ్లో షేర్ చేశాను కదండి, ఫిష్ అదంతా కూడా మా వారు తీసుకొచ్చారని. ఆ రోజు అయితే ఫిష్ పులుసు అలాగే ఫిష్ ఫ్రై అదంతా కూడా చూపించాను. ఫ్రైలో కొన్ని పీసెస్ అవన్నీ కూడా నేను విడిగా బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే డీఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అది ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు చేసేసుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి పెట్టాను అనమాట. మరీ గట్టిగా లేదులేండి, నార్మల్గానే ఉన్నది. బట్ కూలింగ్ కొంచెం తగ్గిపోయిన తర్వాత ఇంకా ఫ్రై అదంతా కూడా చేసేసుకోవాలి. ఇంకా సింపుల్గా ఈరోజు అయితే వంట తన బాక్స్ గురించి అని చెప్పేసి బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేశానండి. లేదు అంటే ఆల్రెడీ సండే రోజు చేపల పులుసు ప్రిపేర్ చేశాను కదా, చేపల పులుసులో కొన్ని ముక్కలు మిగిలిపోయినాయి అనమాట. పులుసు లేదు కానీ ముక్కలు మిగిలిపోయినాయి. ఆ ముక్కలు ఎందుకులే వేస్ట్గా పాడేయడం అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా పులుసు చేద్దామని చెప్పి ఆ ముక్కలు కూడా ఒక బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మామూలుగా అయితే నాయనక స్కూల్ లేకపోతే నాకు ఈరోజు ఆ చేపల పని అయితే ఇంకా కర్రీ ఫ్రై కిందనైతే చేసేసుకోవచ్చు. బట్ ఈరోజు తనకి స్కూల్ ఉండడం మూలన బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేసేసాను అనమాట. సో చల్లారిపోయింది, బాక్స్లోకి అయితే పెట్టేశాను, తన స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేశాను, అండ్ స్పూన్ అదంతా కూడా పెట్టాలండి. యాక్చువల్లీ ఈరోజు ఏమన్నా తెలుసా, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మమ్మీ ఈరోజు నువ్వు నాకు లంచ్ బాక్స్లో స్పూన్ పెట్టలేదు అని చెప్పేసి అన్నది. లక్కీగా ఈరోజు వీడియో రికార్డ్ చేశాను కాబట్టి స్పూన్ పెట్టానా లేదా అనేది తెలిసింది. యాక్చువల్లీ స్పూన్ బ్యాగ్లోనే ఉన్నది, అది ఏంటంటే చూసుకోలేదంట. మరి ఎలా తిన్నామంటే చేత్తో తిన్నాను అని చెప్పేసి అన్నదన్నమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వీడియో క్లిప్పింగ్ చూస్తే అవును మమ్మీ నువ్వు పెట్టావు అని చెప్పేసి అంటూ ఉన్నది. పిల్లలతో ఇలా ఉంటుందండి, అన్నీ జాగ్రత్తగా చూసుకుని అన్నీ పెడుతూ ఉంటాను. ఈవెన్ పెన్సిల్స్కి షార్ప్గా ఉన్నాయా లేదా అని కూడా చూసి ఆ షార్ప్ చేసి మరీ పెడుతూ ఉంటాను. డైరీ సైన్ అయ్యిందా లేదా అని కూడా చూసి అయితే ప్రతిదీ పెడుతూ ఉంటానండి, ఏంటంటే ఇబ్బంది పడకుండా ఉండడం గురించి అని చెప్పేసి. అన్నీ చూసుకున్నా సరే వాళ్ళు తినంగా చూసుకోకపోతే ఇంక ఇలా వచ్చిన తర్వాత ఇలా కంప్లైంట్ రూపంలో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారనమాట మనకి, అవార్డ్స్ లాగా నువ్వు పెట్టలేదు నువ్వు చేయలేదు అన్నట్టు. బయట వెదర్ అదంతా కూడా వర్షం ఉన్నా లేకపోయినా క్లైమేట్ చల్లగా ఉంటుంది కదండి. సో ఇంకా కంపల్సరీగా అయితే స్వెటర్ అదంతా కూడా వేసి అయితే పంపిస్తున్నాను. అది స్కూల్ వాళ్ళు ఇచ్చిన స్వెటర్ అనండి, యూనిఫామ్స్ లాగే ఇంకా స్వెటర్ కూడా యూనిఫామ్ లాగా ఉండాలని చెప్పేసి స్కూల్ మొత్తం అందరికీ కూడా ఒకటే టైప్ ఆఫ్ స్వెటర్స్ అనేది ఇచ్చారనమాట. అండ్ చూస్తున్నారు కదా బయట వెదర్ అదంతా కూడా క్లైమేట్ అదంతా కూడా చల్లగా ఉన్నదండి, బట్ వర్షం అదంతా కూడా లేదు. ఇప్పుడిప్పుడే మేడలు రోడ్లు అవన్నీ కూడా ఆరుతూ ఉన్నాయి, చూస్తున్నారు కదా మేడ మీద కూడా కొంచెం వాటర్ అదంతా కూడా స్టాగ్నేట్ అయితే అయిపోయింది. సో బయట నుంచి ఎక్కువగా మా ఇంటి పక్కన అంతా కూడా ట్రీసే కనిపిస్తూ ఉంటాయండి. ఇది ఒక డాన్స్, ఇంకోటి మీకు గేమ్ లాంటిదే చూపిస్తా. నేను డాన్స్ చేస్తున్నా, ఇది ఒక డాన్స్, ఇంకోటి గేమ్ లాంటిది చూపిస్తా. జుమ్ జుమ్ మ్యా జుమ్ జుమ్ మ్యా 1 2 3 4 మ్యా. సో చూస్తున్నారు కదా దాని డ్యాన్సులు అవన్నీ కూడా. స్కూల్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉన్నదండి. సో రోజు ట్యాబ్లో కొన్ని రీల్స్ అవన్నీ కూడా చూస్తూ ఉంటుంది కదా, ట్రెండింగ్ సాంగ్స్కి డ్యాన్సులు అవన్నీ కూడా చూసి చూసి నేర్చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ డ్యాన్సులు అవన్నీ కూడా ఇంకా నాకు చూడు మమ్మీ అని చెప్పేసి ఇంకా చూపిస్తూ ఉంటుంది. నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి డ్యాన్సులు అవన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నారు. బాయ్ నాని, బాయ్ ఆర్సిటీ బారాయ్, బాయ్, ఆల్ ది బెస్ట్. ఉఫ్ ఉఫ్, ఓకే బాయ్.
సో ఈ మొత్తానికి అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఈరోజు మంగళవారం కదా, ప్రతి మంగళవారం తనకు అయితే ఆర్సీటీ టెస్ట్ అయితే ఉంటుందండి. సో ఇంకా అదే ఇంకా బాగా అటెండ్ చేయని చెప్పేసి అంటున్నాను. ఈ మనీ ప్లాంట్ అదంతా కూడా మంచిగా గ్రో అవుతుందండి. సో 2 రోజులకి నీళ్లు పోస్తే సరిపోతుంది. సో అక్కడక్కడ కొంచెం పండిన ఆకులు ఉంటే అవన్నీ కూడా తీసేస్తున్నాను, లేదంటే దాని అంతటికి అవే ఒక 3-4 రోజులు అయిన తర్వాత రాలిపోతాయి. కానీ నేనే చూస్తున్నా ఎప్పుడు ఆకులు అప్పుడు ఇంకా తీసేస్తున్నాను అనమాట. సో ఈ వర్షాకాలం కాబట్టి ఎక్కువగా నీళ్లు పోయవలసిన అవసరం లేదు. బాయ్. మొత్తానికి అయితే ఇంకా మా వారు కూడా బాయ్ అయితే చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నారండి. వర్షం పడితే ఇంకా కారు అయితే తీస్తున్నారు, కానీ ప్రస్తుతం వర్షం అయితే లేదు కదా, సో బండి మీద అయితే ఇంకా దేపెట్టేస్తున్నారు. సో ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు అయితే నేను పనులు అవన్నీ కూడా చేసేసుకున్నానండి. ఇల్లు మామూలు క్లీనింగ్ రొటీన్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ అయితే ఇందాక చూపించాను కదండి ఫ్రిడ్జ్లోంచి తీసిన చేప మొక్కలు, అవన్నీ కూడా ఇక్కడ అయితే ఫ్రై చేసేస్తున్నాను. సో ఇంకా చెప్పాను కదా ఫిష్ పులుసు సండే రోజు చేసిన పులుసులో పులుసు అయిపోయింది, కానీ చేప మొక్కలు అయితే ఉండిపోయినాయి. ఆ మొక్కలు తీసి బాక్సులో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో ఈ మొక్కలతో కొంచెం చేపల పులుసు అనేది మళ్ళీ చేసి ఆ పులుసులో ఈ మొక్కలు అయితే వేసేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించేస్తే మళ్ళీ చేపల పులుసు ఇంకా తినేద్దాము అని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాను. సో సండే రోజు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అనేది ప్రిపేర్ చేశానండి, చాలా టేస్టీగా అయితే ఉన్నది. ఎవరన్నా సరే ఆ యొక్క వ్లాగ్ చూడకపోతే ఒకసారి చూడండి. సేమ్ ఆ రోజు ఆ చేపల పులుసు ఏ విధంగా అయితే చేశానో మళ్ళీ ఇదే సేమ్ అదే విధంగా అయితే చేసి ఆ వండిన చేపల ముక్కలు కూడా ఇందులో అయితే వేసేసాను అనమాట. సో చూస్తున్నారు కదా మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి వేసానండి. సో వంట అదంతా కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇంకా మేము భోజనం అదంతా కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు టైం అయితే 12:15 ఆ టైం అయితే అవుతుందండి. సో ఇంకా మార్నింగ్ ఏంటంటే స్నానం అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాము, టైలర్ షాప్కి అయితే వెళ్తున్నామండి. మెయిన్ ఏంటంటే ఈ 1st ఆగస్ట్ని మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే శారీస్ అయితే ఉన్నాయి, శారీస్ మీదకి బ్లౌజ్ కుట్టించుకుందామని చెప్పి టైలర్ షాప్కి అయితే వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరిపోయామన్నమాట నాయనక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ అయితే ఎలాగో వర్షం కూడా లేదు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. చూస్తున్నారు కదా నా బుట్టలు అవన్నీ కూడా, ఇదైతే ఫ్యాన్సీవేనండి. ఇవి ఎప్పుడో మా అక్క నాకు ఇచ్చిందనమాట, నాకు చాలా చాలా ఇష్టం బుట్టలు అవన్నీ కూడా. అని ఫేస్కి బుట్టలు పెట్టుకుంటే లుక్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. సో చాలా రోజుల తర్వాత ఈ బుట్టలు అయితే పెట్టుకున్నాను. మెళ్ళో అయితే నా సూత్రాల తాడు అండ్ నల్ల పూసలు అయితే వేసుకున్నానండి. అండ్ మొత్తానికి అయితే ఇంకా టైలర్ షాప్కి అయితే వెళ్ళాను, బట్ టైలర్ షాప్లో ఏంటంటే షాప్ క్లోజ్ అయితే అయ్యి ఉందన్నమాట, ఆవిడ ఏదో పని మీద బయటికి వెళ్ళిందంట. సో ఇంకా అందుగురించి అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే మళ్ళీ బయలుదేరిపోతున్నాము. అండ్ మళ్ళీ మమ్మీ అయితే ఫోన్ చేసిందండి, తనకి ఏదో నా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవో కావాలంట. సో అందుగురించి అని చెప్పేసి, సో ఇంట్లో ఉన్నాయి కానీ ఎక్కువ అయితే లేవన్నమాట, 3-4 ఉంటాయి. సరే ఎందుకులే మళ్ళీ ఇంటికి వెళ్ళి అవి చూసుకుని మళ్ళీ రావడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఫోటో స్టూడియోకి అయితే వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఫోటో అదంతా కూడా దిగానన్నమాట. సో దిగిన వెంటనే ఇన్స్టెంట్గానే వాళ్ళు ఫొటోస్ అవన్నీ కూడా మనకు కాపీ అయితే ఇచ్చేస్తారు. ఒక స్ట్రిప్కి అయితే 8 ఫొటోస్ అయితే వస్తాయండి ఒక షీట్కి. ఆ షీట్కి 8 ఫొటోస్కి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. సో 8 ఫొటోస్ అయితే చాలు అని చెప్పేసి ఇంకా నేను 8 ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాను. సో మా హస్బెండ్ అన్నారు ఆయిల్ అదంతా కూడా రాసుకున్నావు కదా బాగా రాదేమో అని చెప్పేసి అన్నారు, కానీ పర్వాలేదులే మళ్ళీ ఇంటికి వెళ్ళానంటే నాకు బయటకు రాబుద్ది అవ్వదన్నమాట. సో అందుగురించి అని చెప్పి అలా ఉన్నా పర్వాలేదులే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలే కదా పెద్ద అవసరం ఏముంటుంది అని చెప్పేసి ఇంక నేనైతే తీయించేసుకున్నాను అండి. సో ఇంకా నా ఫొటోస్ అవన్నీ కూడా డెవలప్ చేసేసారు, ఆయన అయితే కటింగ్ అదంతా కూడా చేస్తున్నారు. సో చూడండి నా ఫోటో అదంతా కూడా ఎలా వచ్చిందో నేను మీకు కూడా చూపిస్తాను. సో చిన్నప్పుడైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటే వెనకాతల బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా ఉండేది కదా, ఇప్పుడైతే అలా కాకుండా కలర్ కలర్స్ అయితే వస్తున్నాయి. సో మొత్తానికి అయితే ఫోటో అదంతా కూడా ఆ విధంగా అయితే వచ్చిందండి. సో ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయి ఆల్రెడీ వంట అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను కదా, ఇంకా చక్కగా ఇంకా వంట అదంతా కూడా చేసింది తినేయాలన్నమాట. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.